తెలుగువన్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధీర్. నేను మెడికల్ గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్యుపంక్చర్ టేకప్ చేశాను. గత 34 సంవత్సరాలుగా యాక్యుపంక్చర్ మేము ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. యాక్యుపంక్చర్ విశిష్టత గురించి మనం ఈ ఛానల్లో చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. ఈరోజు కూడా మన యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ఇండియన్ ఆరిజిన్, మళ్ళీ దాని తర్వాత మన సంస్కృతిని మనం వదులుకున్న తర్వాత జరిగే అంటే పరిణామాలు, వాటి వల్ల వచ్చిన నష్టాల గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడుకుందాం. యాక్యుపంక్చర్ ఇండియన్ ఆరిజిన్ అనేది మనకి షాకింగ్ అవ్వచ్చు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, పబ్లిక్ తెలియకుండా అంటే, యాక్యుపంక్చర్ అనేది దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈ రోజుకి మనకి అలోపతి తర్వాత 183 కంట్రీస్లో యాక్యుపంక్చర్ ప్రాక్టీస్ జరుగుతుందండి. అంటే అలోపతి తర్వాత దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. ఈ విషయం మనకు తెలియదు. చాలామందికి ఇంకా యాక్యుపంక్చర్ గురించి తెలియదు కనుక, అవగాహన లేదు కనుక, ఇది సెకండ్ లార్జెస్ట్ థెరపీ అని మనకు తెలియదు. ఇప్పుడు హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునానీ కానీ కొన్ని పాకెట్స్ ఆఫ్ కంట్రీస్లోనే ఉన్నాయి, కొన్ని కంట్రీస్ వరకే పరిమితమైంది. కానీ యాక్యుపంక్చర్ మటుకు ఇట్ ఈస్ ఫ్లేరింగ్ లైక్ ఎ ఫైర్, వైల్డ్ ఫైర్ లాగా ఫైర్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్. ఇంత చూస్తే యాక్చువల్లీ యాక్యుపంక్చర్కి చాలా 5,000 ఇయర్స్ చాలా పురాతనమైన సైన్స్. ఇది చాలా సంవత్సరాలుగా మనకి చైనాలోనే నిక్షిప్తపడిపోయి ఉండింది. ప్రెసిడెంట్ నిక్సన్ గారు తన అసిస్టెంట్ తోటి చైనాకి వెళ్ళాల్సి వచ్చిన టైంలో, చైనాలో తన అసిస్టెంట్కి అపెండిసైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సివియర్ పెయిన్ తోటి ఉన్నప్పుడు వాళ్ళు అపెండిసైటిస్ డయాగ్నోస్ అయిన తర్వాత చైనీయులు అక్యుపంక్చర్ నీడిల్స్ తోటి అతను పెయిన్ తగ్గించగలిగారు. అంటే అపెండిసైటిస్ నుంచి అతనికి రిలీఫ్ ఇవ్వగలిగారు. ప్రెసిడెంట్ నిక్సన్కి అంటే చాలా షాకింగ్ అనిపించింది. వితౌట్ ఎనీ సర్జరీ మనం యాక్యుపంక్చర్తో కొన్ని పాయింట్స్ తోటి తనకు రిలీఫ్ ఇవ్వడం చూసి, మళ్ళీ యుఎస్ వెళ్ళిన తర్వాత డబ్ల్యూహెచ్ఓని రిక్వెస్ట్ చేస్తున్నారు చైనీస్ గవర్నమెంట్ నుంచి, సైన్స్ మొత్తం థ్రూఅవుట్ వరల్డ్కి ప్రాపగేట్ కావాలి, అది ఎక్కడే ఉండడానికి కంటే మనకి ఈ పర్టికులర్ సైన్స్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి కనుక ఈ సైన్స్తో ప్రపంచానికి వ్యాప్తి చెందాలని చెప్పేసి ఆయన తప్పన పడి డబ్ల్యూహెచ్ఓకి రిక్వెస్ట్ చేసి, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి చైనీస్ లాంగ్వేజ్ నుంచి యాక్యుపంక్చర్ కన్వర్ట్ చేసి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేసి వరల్డ్కి అందించారు. ఇదంతా జరిగే ఒక సుమారు ఒక 3-4 డికేడ్స్ అయ్యండి, 40 సంవత్సరాలుగా ఇది చైనా నుంచి బయటకు వచ్చిన ఉదంతం ఇదే. దాని తర్వాత కూడా చైనా నుంచి వచ్చిన తర్వాత కూడా యాక్యుపంక్చర్ అంటే చాలా పురాతనమైనదైనా కానీ, చైనా నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఈ సైన్స్ ఇంకొక డికేడ్ వరకు కూడా అంత వెలుగులోకి ఎందుకు రాలేదు అంటే, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చైనాకి ప్రాపర్ యాక్సెస్ లేదు ఆ టైంలో. చైనా ఇస్ రిపబ్లిక్ కంట్రీ, దాంట్లో మనకి కమ్యూనిస్ట్ కంట్రీ అది, అంటే ఈజీగా వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ లేకుండా ఆ రోజుల్లో, ఒక 4 డికేడ్స్ బ్యాక్ సంగతి చెప్తా ఉన్నాను నేను. అండ్ సెకండ్ బ్యారియర్ వాజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ టు ద చైనా వెళ్ళి నేర్చుకోవడానికి అంత ఎక్కువగా ఈజీగా ఉండేది కాదు. సెకండ్లీ లాంగ్వేజ్ వాజ్ ఏ మెయిన్ బ్యారియర్. లాంగ్వేజ్ అనేది చైనీస్ లాంగ్వేజ్, చైనీస్ పీపుల్ దే స్పీక్ ఓన్లీ ఇన్ చైనీస్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. మనకి అందరికి ఎవరికి వేరే వేరే కంట్రీస్ వాళ్ళకి ఎవరికి కూడా చైనీస్ లాంగ్వేజ్ అంత ఈజీగా వచ్చేది కాదు. అండ్ వాళ్ళు వేరే భాషలు మాట్లాడేది చాలా తక్కువ ఉండేది. బట్ ఆఫ్టర్ ఎ డికేడ్ టైం చైనా స్లోగా వరల్డ్ ట్రేడ్కి ఓపెన్ అయింది. వరల్డ్ ట్రేడ్కి ఓపెన్ అయినప్పుడు ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్ కూడా క్రాస్ అవుతూ వాళ్ళు కూడా ఇంగ్లీష్ అవన్నీ కూడా అంటే చాలా విరివిగా నెసెసిటీ వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదంతా కూడా ప్రాపగేట్ అయింది. చైనాలో రావడం పోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్. ఈ 3 డికేడ్స్లో యాక్యుపంక్చర్ హ్యాస్ గాట్ ఫ్లేర్డ్ అప్ ఇన్ టు 183 కంట్రీస్. ఇప్పుడు యాక్యుపంక్చర్ ఆల్మోస్ట్ 183 కంట్రీస్లో కంట్రీస్ కానీ రీజన్స్లో కానీ యాక్యుపంక్చర్ జరుగుతూ ఉంది. దాంట్లో 103 కంట్రీస్కి ఆల్రెడీ రికగ్నిషన్ వచ్చేసి ఉంది. ఎన్నో కంట్రీస్లో ఇప్పుడు యాక్యుపంక్చర్ని కూడా అలా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి తీసుకొని, ఈవెన్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఆల్మోస్ట్ 19 కంట్రీస్ 20 కంట్రీస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తూ ఉన్నాయి. సో ఇది మనకి ఇదంతా యాక్యుపంక్చర్లో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నదంతా మనం క్లుప్తంగా చెప్తా ఉన్నాం. యాక్చువల్లీ
ఇంకా మనం డెప్త్లోకి వెళ్తే కనుక ఒక 5,000 సంవత్సరాల క్రితమే హాంగ్డీన్ ఐజింగ్ అనే బుక్ వెలువడింది. దాంట్లో అక్యుపంక్చర్ గురించి చాలా విశిష్టంగా, అంటే ఈరోజు కూడా అది ఒక నిఘంటుగా మనం చెప్పుకోవచ్చు. అక్యుపంక్చర్ గురించి అన్ని మెరిడియన్స్, ఏ డిసీజ్ ఎట్లా ట్రీట్ చేయాలో అంతా చాలా విపులంగా మనకి దాంట్లో విశేషించబడింది. బుక్ ఒక హాంగ్డీ అనే రాజు మళ్ళీ తన కోర్ట్ ఫిజిషియన్ చీపో వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ రూపంలో వెలువడిన పుస్తకం అది. సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్లో మనకి కొన్ని అక్యుపంక్చర్ లో కొన్ని ప్రిన్సిపల్స్ కనుక్కున్న తర్వాత అక్యుపంక్చర్ని ట్రేస్ చేయగలిగారు సైంటిఫిక్గా. ఈచ్ మెరిడియన్ నౌ హ్యాస్ బీన్ ట్రేస్డ్. అండ్ ఇప్పుడు మనం ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ట్రేస్ చేసిన మెరిడియన్స్, అండ్ 5,000 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మనకు బుక్లో ఇచ్చిన మెరిడియన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే 500 సంవత్సరాల క్రితమే ఈ సైన్స్ మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి వాళ్ళు బుక్స్ కూడా మనకి ప్రచురించబడ్డాయి. కాకపోతే మనం వాటి గురించి తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పొచ్చు. దో వి సే దట్ వీఆర్ ఇన్ సైంటిఫిక్ ఎరా, సరే అదంతా సెకండరీ ఇష్యూ. ఇప్పుడు మనకి దానికంటే ముందు కూడా 5,000 సంవత్సరాల కంటే ముందు కూడా మనకి భారతదేశంలో ఈ సైన్స్ మన దగ్గర ఉందని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నలంద యూనివర్సిటీలో మన సిద్ధియార్స్ ఇది అక్యుపంక్చర్ ప్రాపగేట్ చేసి అంటే నేర్చుకున్న 16 సిద్ధియార్స్ త్రూ అవుట్ వరల్డ్ వాళ్ళు వెళ్ళి ఈ సైన్స్ని ప్రాపగేట్ చేయడానికి వెళ్ళినట్టుగా మన హిస్టరీ చూపిస్తూ ఉంది. సో దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ దట్ ఇట్ ఈస్ ఇండియన్ ఇన్ ఒరిజిన్. మన భాషలో ఉంది అక్యుపంక్చర్. మనం గుస్సేసి అందా హోగా అంటాం, లేదా ఖుషీసే పాగల్ హోగా అంటాం. ఖుషీసే పాగల్ హోగా అని వర్డ్ ఎట్లా వస్తుంది? ఖుషి అంటే మనకి ఎమోషన్, దట్ ఎమోషన్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్ మెరిడియన్. ఒకసారి సడన్గా ఒక పర్టికులర్ పర్సన్కి 1 కోటి రూపాయలు సడన్గా లాటరీ తగిలిందంటే తను సడన్గా హార్ట్ అటాక్ అయినా వచ్చి చనిపోవచ్చు, లేదా పిచ్చోడైనా అండ్ వచ్చి, ఇట్లాంటి మనం ఉదంతాలు వింటూనే ఉంటాం. సో ఈ భాషలో ఇది ఎట్లా వచ్చింది? ఇది దిస్ ఈజ్ ఆల్సో ఎక్ అక్యుపంక్చర్ కాన్సెప్ట్. ఇది అది ఎమోషన్ ఆఫ్ జాయ్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్ మెరిడియన్. హార్ట్ అండ్ బ్రెయిన్కి అదే మెరిడియన్ ఎనర్జీ సప్లై అవుతుంది. సడన్గా ఎనర్జీ దాంట్లోకి బూస్ట్ అవ్వగానే ఎక్సెస్ వల్ల చనిపోయిన కేసెస్ కూడా ఉంటాయి, మ్యాడ్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. అట్లాగే గుస్సాసి అందాహోగా అనేది కూడా అక్యుపంక్చర్ కాన్సెప్ట్. గుస్సా అంటే యాంగర్ అనేది ఇట్ ఇస్ రిలేటెడ్ టు వుడ్ ఎలిమెంట్, అంటే లివర్ మెరిడియన్ విచ్ సప్లైస్ ఎనర్జీ టు ద ఐస్. సో కోపం రాగానే మనకు చాలా సివియర్ కోపంతో మనిషి చూపులో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, మనం చూస్తూనే ఉన్నాం నిజ జీవితంలో. సో ఇవన్నీ మన భాషలో ఎలా వచ్చినాయి? మన ఇండియన్స్ మన భాషలో ఎప్పటి నుంచో మనకి ఉన్నాయి ఇవి.